హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ తొట్టుకూర వేపుడు చాలా ఈజీ రెసిపీ అన్నమాట. దానికి నేను 4 కట్టలు తీసుకున్నాను తోటకూర. ఇది యాక్చువల్లీ 1 వీక్ నుంచి అలా ఫ్రిడ్జ్లో ఉన్నాయి, ఫ్రెష్ే ఉన్నాయని ఇంకా తోటకూర వేపుడు చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇది ఆల్రెడీ కడిగానండి, కడిగాక ఇవి వెనక పోర్షన్ కట్ చేసేస్తున్నాను అన్నమాట. ఇది కట్ చేశాక మళ్ళీ ఒకసారి కడిగి ఇవన్నీ బాగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ తొడుములతో కట్ చేసుకోవచ్చు అండి. ఈ ఆకుకూర ఇలా తినచ్చు, చాలా బాగుంటుంది. ఇవి ఇప్పుడు చాలా చాలా సింపుల్, యాక్చువల్లీ చాలా మంచిది అంటారు ఒంటికి. సో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాక ఇంకా మనం రెడీ టు కుక్. సో నేను ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో కొంచెం నూనె వేసుకున్నాను. కొంచెం ఎక్కువే పడుతుంది బికాజ్ వేపుళ్ళలో మనకి నూనె ఎక్కువే పీల్చుకుంటాయి కదా. కొన్ని ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. మా మమ్మీ అయితే ఎండుమిరపకాయ కారమే సరిపెట్టేవారు, కానీ నేను కారం కూడా వేస్తానన్నమాట. సో కొంచెం బద్దమినపప్పు, కొంచెం ఆవాలు వేసుకున్నాను. అవి కొంచెం వేగాక మనం తోటకూర యాడ్ చేసేసుకుందాం. కొంచెం మూత పెట్టుకొని మగ్గనివ్వండి, 1-2 నిమిషాలు. సిమ్లోనే పెట్టండి. అంతలోపు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న చిన్నగా కోసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ పడతాయండి, ప్రపోర్షన్ కొంచెం ఎక్కువే అనిపిస్తుంది మనకి ఆకుతో కంపేర్ చేస్తే. ఉల్లిపాయ తోటకూర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో నేను అంతలోపు ముక్కలు కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం అది కొంచెం తోటకూర మగ్గాక మనం ఈ ఆనియన్ పీసెస్ అందులో యాడ్ చేసుకుంటాము. సో ఒక 2 to 3 మినిట్స్ మగ్గిన తర్వాత ఈ ఉల్లిపాయలు మనం కట్ చేసుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇలా తోటకూర వేపుల్లో పొరుటులాగా కూడా చేస్తారండి, కోడిగుడ్డు వేసి. ఇంకొకటి మినపొడియాలు లేదా గుమ్మడి పొడియాలతో కూడా చేస్తారు ఇలా వేపుడు. సో నేను రెగ్యులర్గా చేసుకునేది మాత్రం ప్లెయిన్ వేపుడు మాత్రమే. ఇలా కొంచెం మూత పెట్టి మగ్గాక ఇందులో సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్నాక మనకి ఉల్లిపాయలు ఇంకా కొంచెం తొందరగా వేగుతాయని మగ్గుతాయి కాబట్టి అలా మూత పెట్టి ఒక 3-4 మినిట్స్ వదిలేయండి. దాని తర్వాత ఇందులో సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకుంటున్నాను. సిమ్లోనే చేసుకోండి వేపుడు. సిమ్లో చేసుకుంటే 2 ఈక్వల్గా బాగా కుక్ అవుతాయి అన్నమాట, తోటకూర ఇంకా ఆనియన్ కలిపి. సో ఇలా అంతా కలిపేసుకొని నేను మూత పెట్టి ఒక 4-5 మినిట్స్ మీరు చూసుకుంటూ దాన్ని మగ్గనివ్వండి. సిమ్లో ఒక 4 to 5 మినిట్స్ అలాగే చూస్తూ వేపుకోండి, కూర అయిపోయినట్టే మనకి. ఇది మనకి చపాతీ పుల్కాస్లో చాలా బాగుంటుందండి, బెస్ట్ కాంబో అనొచ్చు. ఆ తర్వాత పెరుగన్నంతో కూడా చాలా బాగుంటుంది, గట్టిపప్పులతో, చారుతో కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. అండ్ ఒకవేళ మీరు ట్రై చేసి మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో లేదా ఇక కమెంట్లో నాతో షేర్ చేసుకోండి. సో మన వేపుడు అయిపోయింది. సో నేను సర్వింగ్ డిష్లో తీసేసుకుంటున్నాను. ఇంకొకటి, నా ఇన్స్టాగ్రామ్లో నేను ఇట్స్ అండ్ బిట్స్ చిన్న చిన్న వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పద్మజారెడ్డి. అండ్ మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో చెప్తే ఐ విల్ ట్రై మై బెస్ట్ ఇక్కడ వీడియోస్ అప్లోడ్ చేయడానికి. ఫర్ లంచ్ తోటకూర వేపుడు నేను ఇవాళ ఏ షార్ట్ వీడియో అన్నమాట, దీన్ని నేను పోస్ట్ చేస్తా హోప్ఫుల్లీ బై టునైట్. అండ్ తోటకూర పప్పు, యు హర్డ్ ఇట్ రైట్, ఈ 2 కాంబో బాగుంటాయి. అండ్ రోటీస్తో అయితే చాలా బాగుంటుంది రోటీస్తో. సో యా, ఈ 2. అండ్ దెన్ మా అన్న అది తిన్నాడు కాబట్టి అరటికాయ ఫ్రై, లైక్ ద బేసిక్ అరటికాయ ఫ్రై అన్నమాట. దట్స్ మై లంచ్.